ఒకే ఒక్క ఓటు చరిత్రలో సంచలనాలు సృష్టించింది. ఒక్క ఓటుతో గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినవి మారిపోయినాయి. ఒక్క ఓటు వ్యక్తుల తలరాతలాగానే కాదు, దేశ భవిష్యత్తును మార్చేస్తుంది. ఒక్క ఓటుతో భారత ప్రధాని వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది. ఒక్క ఓటుతో భారతదేశంలో ఇంగ్లీషు ఓడిపోయి జాతీయ భాషగా హిందీ అవతరించింది. ఒక్క ఓటుతో ముగ్గురు థామస్ జెఫర్సన్, జాన్ ఆడమ్స్, రూథర్ఫర్డ్లు అమెరికా అధ్యక్షులయ్యారు. ఒక్క ఓటుతో ఒకటవ కింగ్ జేమ్స్ గెలిచి ఇంగ్లాండ్ రాజయ్యాడు. ఒక్క ఓటుతో జర్మనీ నియంత ఆడాల్ఫ్ హిట్లర్ నాజీ పార్టీకి అధ్యక్షుడిగా విజయం సాధించాడు. అందుకే నేనొక్కడినే కదా, నా ఒక్క ఓటుతో ఏం ఒరుగుతుందనే ఆలోచన మానేయండి, ఓటు వేయటం మానేయకండి. ఏమో, నువ్వు వేసే ఓటు నీ భవిష్యత్తుకు, దేశ భవిష్యత్తుకు మార్గదర్శకం అవ్వచ్చు. ఇప్పుడైనా ఎప్పుడైనా ఓటేయటం మర్చిపోకండి. మీ ఓటును తప్పనిసరిగా వేయండి.